ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఏఎంసీ చైర్మన్ కృష్ణవేణితో కలిసి స్థానిక బంగారమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. నాలుగో వార్డు వైసీపీ అభ్యర్థిగా కనకదుర్గకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో అటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తలుపు తట్టి ప్రతి ఒక్కరికి అందిస్తా ఉన్నారు. ఇది చాలా 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 సంతోషకరమైన వాతావరణం. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ఏదైతే ఆ తర్వాత నేను అనంతపురి గారు రావడం మన వైఎస్ఆర్ సెట్టి పార్టీ మన జగన్గానే అభిమానంతో నేను ఆ రోజు టెన్ ఇయర్స్ బ్యాక్ రావడము. ఆ తర్వాత ఎంతో కష్టపడి మనము దాదాపు 10 అసలు రాదు అనుకున్న ఈ మార్కాపూర్ లో మనము గట్టి పోటీ ఇచ్చి దాదాపు 10కి పైన మనకు వైస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు మనం గెలుచుకోవడము. ఆ తర్వాత నేను ఫ్లోర్ లీడర్ గా 5 ఇయర్స్ ఉన్నాను. కానీ ఆ గవర్నమెంట్ మీకు ఎట్లా పరిపాలన చేస్తుందో మీకు అంతగా తెలుసు. గెలిచిన ప్రతినిధులందరినీ పక్కన పెట్టి ఓన్లీ జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళ సైన్లు తీసుకొని కనీసం ఒక కౌన్సిలర్ ఉండి అవన్నీ అడగాలి. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, ఏదైనా శంకుస్థాపన జరిగినప్పుడు అనేది వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళకి ఎవరికో వాళ్ళకి కావాల్సిన బంధువులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పనులు చేసుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు చూడండి, మన జగన్ అన్న గారు వచ్చారు, ఏ సంశయం